ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది పాకిస్తాన్ పై. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మెన్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టం అని చెప్పి మనకు ఫస్ట్ నుంచి అనిపించింది. ఇండియన్ బ్యాట్స్మెన్ ఈ పిచ్ పై ఫెయిల్ అయ్యారంటే ఇంకా పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఏ రేంజ్లో ఫెయిల్ అవుతారని చెప్పి ముందే ఒక థాట్ అయితే ఉంది. మనం విన్ ప్రాబబిలిటీ చూసుకున్నా కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిన తర్వాత ఇండియా గెలుస్తుందని చెప్పి 10% మంది ఊహిస్తే పాకిస్తాన్ గెలుస్తుందని చెప్పి 90% మంది ఊహించారు. కానీ డెత్ ఓవర్స్ విషయానికి వచ్చేసరికి సెకండ్ ఇన్నింగ్స్ లో విన్ ప్రిడిక్టర్ ఇండియాకి 93%, పాకిస్తాన్ కి 7% దాకా మారిపోయిన పరిస్థితి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్స్ ఏ రేంజ్ లో విజృంభించారనేది. ఇక టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి అనాలిసిస్ చేసినట్టయితే పెద్దగా ఏం లేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వాళ్ళందరూ తక్కువ స్కోర్స్ గా అవుట్ అయిపోయారు. దాని తర్వాత రిషబ్ పంత్ చాలా బాగా ఆడని చెప్పుకోవాలి. తనకి మంచి మంచి లైఫ్స్ వచ్చాయి. ఆ లైఫ్స్ ని ఉపయోగించుకుని తన స్కోర్ ని కొంచెం ముందుకు నెట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఎక్కువ స్కోర్ అయితే టీమిండియాకి అందించలేకపోయారు. బట్ ఓకే, డిఫెండ్ చేసుకునే స్కోర్ అయితే ఇండియాకి లభించింది. పాకిస్తాన్ పై ఈ స్కోర్ డిఫెండ్ చేసుకోవడం కాస్త రిస్క్ అయినా కానీ బౌలర్స్ అయితే చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారని చెప్పుకోవాలి సెకండ్ ఇన్నింగ్స్ లో. ఎస్పెషల్లీ మనం స్పెషల్ మెన్షన్ జస్ప్రీత్ బుమ్రా, మనకి వింటేజ్ బుమ్రా గుర్తొచ్చాడు. ఇవాళ బుమ్రా బౌలింగ్ చూసినట్టయితే 3 వికెట్లు పడగొట్టాడు. అండ్ రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ అయితే టాప్ నాచ్ అండి. అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రిషబ్ పంత్ కి. ఆ వికెట్ కీపింగ్ కానీ తన యొక్క స్కిల్స్ కావచ్చు. ఒక వికెట్ అయితే రిషబ్ పంత్ అపీల్ కి రోహిత్ శర్మ కన్విన్స్ అయ్యి థర్డ్ ఎంపైర్ని కొరడంతో అది అవుట్ గా మారింది ఒక అపీల్ అయితే. సో రిషబ్ పంత్ తన యొక్క వికెటింగ్ స్కిల్స్ తో, వికెట్ కీపింగ్ స్కిల్స్ తో నిజంగా అపూర్వ పరిచయం చెప్పుకోవాలి. డెత్ బౌలింగ్ వేసిన సిరాజ్ కావచ్చు, బుమ్రా కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, వీళ్ళందరూ కూడా నిజంగా ప్రాణం పెట్టేశారండి ఈ మ్యాచ్ లో టీమిండియాని గెలిపించడం కోసం. సో ఓవరాల్ గా బ్యాట్స్మెన్ ఫెయిల్యూర్ ని బౌలర్స్ కాపాడారు. బౌలర్స్ టీమిండియాకి ఈ విజయాన్ని అందించారు. T20లో టీమిండియాకి ఇది 4వ అత్యల్ప స్కోర్ అయినా కానీ టీమిండియా ఈ మ్యాచ్ లో విజయం సాధించిందంటే నిజంగా బౌలర్స్ యొక్క కృషి ఫలితం అని చెప్పుకోవాలి. అలానే పాకిస్తాన్ కూడా ఒక లోయెస్ట్ స్కోర్ ని ఛేదించడంలో ఫస్ట్ టైం విఫలమైందని చెప్తున్నారు చాలా మంది కామెంటేటర్స్. సో ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుపొందింది అంటే అది ఖచ్చితంగా బౌలర్స్ వల్లే. అండ్ లాస్ట్ లో నసీమ్ షా కాస్త ఫోర్లు అవి కొట్టి కొంచెం భయపెట్టాడు. పొరపాటున అర్షదీప్ సింగ్ కనుక నో బాల్ వేసినట్టయితే టీమిండియా పరిస్థితి ఏంటని చెప్పి చాలా మంది భయపడ్డారు. బట్ అర్షదీప్ సింగ్ తన లాస్ట్ బాల్ బాగా డెలివర్ చేయడంతో టీమిండియాకి విజయం లాంఛనమైంది. సో హౌఎవర్ ఈ మ్యాచ్ లో టీమిండియా నిజంగా మంచి బౌలింగ్ ప్రదర్శన అయితే కనబరిచింది. తన ఫర్దర్ మ్యాచెస్ కెనడాతో, ఫ్లోరిడాతో టీమిండియా ఆడబోతుంది. సో అవి కూడా మనం ఈజీగా గెలిచే మ్యాచెస్సే. ఈ విన్ అయితే టీమిండియాకి మంచి బూస్ట్, మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది అయితే మాత్రం వాస్తవం. అండ్ ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత నసీమ్ షా కాస్త కంటతడి పెట్టుకున్నాడు. ఒక ఎమోషనల్ మూమెంట్ గా మనం చెప్పుకోవాలి. అండ్ ఈ మ్యాచ్ లో మహమ్మద్ రిజ్వాన్ ఉన్నంతసేపు కూడా పాకిస్తాన్ గెలుస్తుందని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఎప్పుడైతే జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ రిజ్వాన్ అవుట్ చేశాడో దాని తర్వాత మెల్లమెల్లగా టీమిండియా డిఫెండ్ చేసుకుంటూ వచ్చింది. ప్రతి ఓవర్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఎక్కువ ఫోర్లు సిక్స్లు ఇవ్వకుండా బ్యాట్స్మెన్ ని కట్టడి చేస్తూ మంచి ప్రణాళికతో రోహిత్ శర్మ కెప్టెన్సీ మంచి స్ట్రాటజీతో వర్కౌట్ చేశారు. సో ఓవరాల్ గా టీమిండియా బౌలర్స్ విజృంభిస్తే విజయం ఏ రేంజ్ లో ఉంటుందో ఈ మ్యాచ్ మనకు తెలియజేస్తుంది. కంగ్రాట్స్ టీమిండియా. అంటే ఈ మ్యాచ్ లో టీమిండియా విజయానికి ఇంకే కారణాలు దోహదపడ్డాయి అనుకుంటారు కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.